చాలా మందికి ఒక అవగాహన లేకపోవడం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ వల్ల లక్ష రూపాయలు సంపాదించొచ్చారు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇక్కడ పాసిబుల్ ఉంది. మరి ఇంత గొప్ప ఇండస్ట్రీ మంచిది కాదు, ఇందులో ఎవరు సక్సెస్ కారు అని చాలా కొద్ది మంది అనుకుంటుంటారు. రీజన్ ఏంటి? ఇంత మంచి ఇండస్ట్రీ గురించి చాలా బాగుంది కదా, చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్ళు ఈ ఇండస్ట్రీ గురించి తక్కువ అంచనా వేస్తుంటారు. రీజన్ ఎవరని చెప్పగలరా? వెనుకున్న వాళ్ళు ప్లీజ్ రీజన్ చెప్పండి, ఎందుకు ఇండస్ట్రీ అంటే తక్కువ అంచనా ఉంది? చైన్ బిజినెస్, ఫ్రాడ్ కంపెనీస్. ఇసురుండి రాయి, అక్కడి నుంచి ఒక ఇసురుండి, ఒక రాయి ఇసురుండి. ఎందుకు తక్కువ అంచనా ఉంది? పాయన ఉన్నోళ్ళకి డబ్బులు వస్తే మాకు రావు. మీరేం మాట్లాడరా అన్న, ఎందుకు? రీజన్ ఏంటిది? రీజన్ అడుగుతున్నాను. ఇంత మంచి ఇండస్ట్రీ అని చెప్తున్నాను కదా, ఎందుకు తక్కువ అంచనా ఉంది? నమ్మకం లేకపోవడమా? నమ్మకం లేకపోవడం వల్ల సైలెంట్గా ఉన్నారంట మీరు. సారీ, అవేర్నెస్ లేకపోవడం వల్ల. సూపర్ సార్, సూపర్. ఇంకా అవేర్నెస్ లేకపోవడం ఉండొచ్చు, అవును, సూపర్ సార్. ఇంకా ఇంత గొప్ప ఇండస్ట్రీ గవర్నమెంట్ లీగలైజ్ చేసింది, అయినా కూడా ఎందుకు తక్కువ అంచనా ఉంది? చాలా కారణాలలో ఒక కారణం ఉంది. ఏంటో తెలుసా? చెప్తా, మీరెవరు మాట్లాడవలసిన అవసరం లేదు, నేనే చెప్తా. వేడి పాలు తాగి పిల్లి మూతి కాల్చుకుంది. దీనికి దానికి సంబంధం ఏంటి సార్ అంటారా? ఇంత గొప్ప ఇండస్ట్రీ ఎడ్యుకేటెడ్స్, వైట్ కాలర్ పర్సన్స్ ఎందుకు ఎంటర్ అవ్వరు? చాలా తక్కువ మంది, ఎక్కువ మంది ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే వేడి పాలు తాగి పిల్లి మూతి కాల్చుకుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఏరియాలో విపరీతమైన ఎలుకలు ఉన్నాయట, విపరీతమైన, ఇప్పుడు కాదు, ఇప్పుడు రాజుల కాలంలో విపరీతమైన ఎలుకలు ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ, పెద్దలందరూ ఒక దగ్గర సమావేశమై ఈ ఎలుకల్ని భరించడం ఎట్లా, ధాన్యం అంతా కొట్టేస్తుంది, మొత్తం అన్ని కొట్టేస్తుంది ఎట్లా అని చెప్పేసి అంటే, అక్కడ మనం వెళ్ళి రాజుగారిని అడుగుదాం సొల్యూషన్ అని. వాళ్ళందరూ పెద్ద మనుషులు వెళ్ళి రాజుగారిని అడిగిండ్ర అనమాట. అడిగితే అతనికి వాళ్ళ మంత్రిని అడిగి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలుకలన్నీ విపరీతంగా ఉన్నాయి, ఎంత ఎట్లా వచ్చినాయో తెలియదు. ఆ ఎలుకలన్నీ చంపాలంటే మనిషి వల్ల కాదు, పిల్లులు, ఇంటికి ఒక పిల్లినిద్దాం గిఫ్ట్ అని చెప్పేసి అనుకున్నారు. ఒక నిర్ణయం తీసుకున్నారు, అసెంబ్లీ సమావేశం పెట్టారు, ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇంటికి పిల్లినిచ్చారు. పిల్లినిస్తే ఈ పిల్లి ఫుల్గా ఎలుకలను చంపడం మొదలుపెట్టింది. రెండు నెలలు, మూడు నెలలు అయ్యేసరికి మొత్తం ఎలుకలన్నీ స్మాష్, ఎలుకలు లేవు, ఇంటికి ఒక పిల్లి ఉంది. ఇప్పుడు ఆ పిల్లికి ఫుడ్ లేదు, పిల్లికి ఫుడ్ లేదు, ఎలా? మళ్ళీ సమావేశమయ్యారు. మరి పిల్లికి ఫుడ్ లేదని మరి రాజుగారిని అడిగితే ఆయన ఒక మాట చెప్పారు, ఓకే పిల్లులు మేమే ఇచ్చాం కాబట్టి పేదవాడు ఉంటాడు, ధనికుడు ఉంటాడు, ఇంటికి పాలు, లీటర్ పాలు, ఉన్నోనికి లీటరే, లేనోనికి లీటరే అని చెప్పేసి ఒక సర్క్యులేషన్ జారీ అయింది. లీటర్ పాలు ఇవ్వాలి. హలో, ఉన్నారా ఇక్కడనే? లీటర్ పాలు ఇవ్వాలి. ఎందుకు సపోర్ట్ కొడుతున్నారు? లీటర్ పాలు కోసమా? లైట్, లీటర్ పాలు పిల్లికి. అయితే ఒక కమిటీ వేశారు. ఏంటి? ప్రతి నెల నీ పిల్లిని తీసుకొచ్చి చూపించాలేడా? ఎందుకు? పాలు నువ్వు తాగుతున్నావో పిల్లి పోతున్నావో మాకు తెలియాలి. ఎట్ట తెలుస్తుంది? ఎట్ట తెలుస్తుంది సార్? పిల్లిని చూసి తెలుస్తుంది కదా, రైట్? ఓ ఓకే అని చెప్పేసి వన్ మంత్ అయిపోయిన తర్వాత అందులో నాలంటోడు ఒకటిన్నాడు. మిమ్మల్ని అంటే బాగుంటుంది కాబట్టి నన్నే అనుకుంటున్నా, రైట్? నాలంటోడు ఒకటిన్నాడు, వన్ మంత్ పిల్లికి పాలు పోస్తలేడు, రైట్? చూపించాలి కదా మరి. అందరు లైన్లు, ఈయన కూడా లైన్లో ఉన్నాడు పిల్లిని పట్టుకొని. ఈయన పిల్లి ఇక చచ్చిపోద్దు, రేపు చచ్చిపోద్దు అన్నట్టుంది పిల్లి. వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు, నీ పిల్లి ఇట్లుంది ఏంద్రా అంటే సపోర్ట్ చేస్తలేడు. ముందు అందరు చూపించుకుంటూ వచ్చింది, ఈయన ప్లేస్ వచ్చింది, పిల్లిని పట్టుకొని నిలబడు. అవ్వకండి రాజు, వాట్ ఇస్ దిస్ అధ్యక్ష అని అన్నాడు. ఏమేంద్రా నీ పిల్లికి పాలు పోస్తలేవా? రాజుగారు నా మీద భయంకరం వివక్షత కట్టారు. పాలు పిల్లి కామన తాగుద్ది, కానీ నా పిల్లి పాలు తాగదు అసలే. ఎన్నిసార్లు పోసినా పిల్లి పాలు తాగదు. నువ్వు లీటర్ ఇచ్చినావా? నేను పక్కన దగ్గర లీటర్ కొంటానా? రెండు లీటర్ పోసినా పిల్లి తాగుతలేదు. ఇదేం పిల్లి ఇచ్చినావు సార్ నాకు? నాకు అర్థం కాదు. అవకాయన అందరూ అట్టట్లా పిల్లి పాలు తాగుంటుంటుందా? తాగట్లేదు, తాగట్లేదు సార్. నువ్వు చూడు, పాలు తెప్పించాడు ఆడికి. పాలు తెప్పించంగానే పిల్లిని పెట్టుడు, పెట్టగా ఒక ఊరుడు కాదు పిల్లి పాలని చూసి
కరెక్ట్ చల్లటి పాలయ్యి నాకు తెలుసు మీరు ఇట్లా అంటారని చల్లటి పాలే పాలు తీసుకొచ్చి పెడితే ఒక పరిగెత్తుడే పరిగెత్తు ఉరుకుడే ఉరుకుడు పిల్లి పిల్లికి పాలు అలవాటు చేయరా బాబు అని చెప్పేసి శాంక్షన్ 2 లీటర్లు శాంక్షన్ ఈసారి ఇంటికి పోయిండు ఇంటికి పోయిన తర్వాత పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఉండబట్టలేక ఏం జరిగింది రా అని చెప్పేసి అంటే విషయం చెప్పిండు అనమాట స్టార్టింగ్ రోజు లీటర్ పాలు వచ్చినాయి కదా ఫుల్గా వేడి చేసి పిల్లి మూత ఏం చేసిండు పాలల్లా ముంచిండు అని చెప్పేసి మూత ఎంత కాలింది పాలంటే ఇష్టం ఉంటుంది కదా పిల్లికి ఓకేనా సెకండ్ సార్ బాగా ఆకలింది మళ్ళీ వచ్చింది మళ్ళా ముంచిండు వేడి పాలు విపరీతమైన వేడి మూత ఎంత కాలిపోయింది మూడోసారి వచ్చింది నాలుగోసారి వచ్చింది ఐదోసారి వచ్చింది ఆరోసారి వస్తలేదు ఇక ఎందుకు పాలంటే పిల్లి భయపడుతుంది వాళ్ళ పిల్లి మాత్రం భయపడతా ఉంది అర్థమవుతుందా ఏమర్థమైంది వేడి పాలు ముందు పెట్టి ప్రోగ్రామ్ చేశాడు ఆ మనిషి దానికి దీనికి లింక్ ఏంటి సార్ దానికి దీనికి లింక్ ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇంత గొప్ప కంపెనీ కదా సెక్టార్ కదా ఎందుకు జాయిన్ అవ్వట్లేదు చాలామంది తక్కువ మంది ఇప్పుడు ఎక్కువ మంది అవుతున్నారు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అని అంటే సింపుల్ స్టార్టింగ్ ఫ్రాడ్ కంపెనీలో మూతి కాల్చుకున్నాడు ఇప్పుడు పాలు మంచివి కావా మంచివే కానీ ఆ పాలను హీట్ చేసిన వ్యక్తి మంచోడు కాదు హలో ఉన్నారా ఇక్కడనే పాలను హీట్ చేసిన వ్యక్తి మంచోడు కాదు అంటే ఇంటెన్షనలీ నిన్ను మోసం చేయడానికి కోసం ఒక కంపెనీ పెట్టి నిన్ను జాయిన్ చేసి నీ మూతి కాలిపించేసరికి రెండోసారి మళ్ళో కంపెనీ మళ్ళీ సేమ్ అలాంటిది మూతి కాలేసరికి నాలుగోసారి మూతి కాలేసరికి ఐదోసారి మూతి కాలేసరికి ఓ అయ్యా ఈ సెక్టార్ వేస్ట్ రా బాబు ముందు నుండికి డబ్బులు వస్తాయి ఏమైంది మీరు అంటుండాలి ముందు నుండికి డబ్బులు వస్తాయి ఆ సెక్టార్ వేస్ట్ ఎవరి మాట అంటున్నారు మూతిగాలినోళ్ళు వేడి పాలు మంచివే హీట్ చేసిన వ్యక్తి మంచివాడు కాదు గుర్తుపెట్టుకోండి గతంలో మీరు చేసిన సెక్టార్ ఏదైతే ఉందో అది మంచి సెక్టార్ కాదు సార్ ఎందుకనంటే 99.9% ఫ్రాడ్ సెక్టార్స్ ఉన్నాయి కానీ మంచి సెక్టార్స్ ఉన్న సెక్టార్స్ కూడా ఉన్నాయి అవి మీరు వినలేదు ఇంతవరకు ఎందుకనంటే గులకరాలు ఒడ్లో విపరీతంగా దొరుకుతాయి ముత్యాలు లోతులో దొరుకుతాయి మంచి సెక్టార్స్ మీ దగ్గర రావాలంటే టైం పట్టింది ఆరోసారో ఐదోసారో ఏడోసారో చాలామంది అడుగుతుంటారు ఏమని అంటే ఇది వేస్ట్ ఇది నేను ట్రై చేస్తాను ఇవన్నీ అంటానికి రీజన్ ఏంటో తెలుసా అతను మూతి కాల్చుకున్నాడు అంతే అతనికి చెప్పండి ఈ పాలు వేడివి కావు దా ఒకసారి తాగి చూడు అని చెప్పి అవసరమైతే గట్టిగా మీరు కూడా మూతి పెట్టండి మరి వాడు మూతి పెట్టండి కదా మీరు మూతి పెడతారన్నా నాకు అర్థమవుతుందేమో రైట్ సో ఇక్కడ ఎస్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో గ్రేట్ సెక్టార్ ఓకే ప్రతి ఒక్కరికి ప్రోగ్రామింగ్ జరుగుతూ ఉంటుంది ప్రోగ్రామ్ ఒక్కసారి ప్రోగ్రామ్ జరిగింది రెండోసారి జరిగింది మూడోసారి జరిగింది ఇంతకుముందు నెలకు 100,000 రూపాయలు పుష్కలంగా డబ్బులు కావాలి ఎవరికేనంటే చేయి ఎందుకు లేపలేదంటే మనకి సొసైటీ కానీ పీర్ గ్రూప్ కానీ పాఠ్యాంశాలు కానీ ఆ టాపిక్ లేదు కాబట్టి సో డబ్బులు సంపాదించాలంటే 100,000 సంపాదించాలంటే సాధ్యం కాదు కాబట్టి ఎంతమందికి ఫ్లైట్ ఎక్కినట్టు కళ వచ్చింది చాలామందికి కళ రాదు ఎందుకనంటే కళ రావడం కూడా చాలా ధైర్యం ఉండాలి దానికి సో అలాగా ఒక ప్రోగ్రామింగ్ జరిగింది సో అలాంటి ప్రోగ్రామ్ దాన్ని ఫాల్స్ బిలీవ్స్ అంటాం అపనమ్మకాలు ఏర్పడ్డాయి చాలామందికి డబ్బు పట్ల సంసారం పట్ల సొసైటీ పట్ల రాజకీయాల పట్ల ఫాల్స్ బిలీఫ్స్ ఏర్పడతాయి ఆ ఫాల్స్ బిలీఫ్స్ ప్రోగ్రామింగ్ చేయబడ్డాయి అలాంటి ప్రోగ్రామింగ్ చేసిన సిస్టమ్ అలాంటి ప్రోగ్రామ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఎంత ప్రోగ్రామ్ జరిగిందో తెలుస్తుంది సో మనకి ఒక పెద్ద ఏనుగుని చిన్న మావటి దొంగలు మోపిస్తుంటారు కర్రలు మోపిస్తుంటాడు ఎక్కడికక్కడ ఆడిస్తుంటాడు పెద్ద ఏనుగు చిన్న మావటి సాధ్యం ఎట్లయిందట అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు దాని స్టోరీ చెప్తే చూడండి మీకు అడవి నుంచి చిన్న ఏనుగుని తెప్పించి మావటి ట్రైనింగ్ ఇస్తారనమాట దానికి అడవి నుంచి చిన్న ఏనుగు చాలా రాపిడ్గా ఉంటుంది చాలా అగ్రెసివ్గా ఉంటుంది అడవి నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ ఏనుగు అడవి నుంచి వచ్చిన తర్వాత దానికి చాలా అగ్రెసివ్గా ఉన్నదాన్ని దాని కాలుకి ఒక పెద్ద తాడుతో కట్టేస్తారు సో కట్టేసి అసలు ఫుడ్ పెట్టాడు ఆ మావటి ఆ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో దానికి ఫుడ్ అసలే పెట్టారనమాట అది ఏం చేస్తుంటుంది పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది పారిపోయినంత వరకు ప్రయత్నం చేసినంత వరకు దానికి ఫుడ్ పెట్టడు మావటి అది 1 వీక్ కానీ 1 మంత్ కానీ 2
టూ మంత్స్ కానీ ఫుడ్ అసలే పెట్టడు. ఎప్పుడైతే లాగడం ఆపేస్తుందో, పారిపోవడం ఆపేస్తుందో అప్పుడు ఫుడ్ పెడుతుంటాడు అనమాట. ఇందాక నేను వేడిపాలని చెప్పాను కదా, ప్రోగ్రామింగ్ చేస్తుంటాడు అనమాట. సో ఎప్పుడైతే అలా జరుగుతుంటుందో, పాప గున్న ఏనుగు దానికి తెలియదు, పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది, ఫుడ్ పెట్టడు, ఆకలి వేస్తుంటుంది, ఒక వన్ మంతో వన్ వీకో టూ వీకో అది శ్వాస వచ్చో లేకపోతే అలసిపోయో ఆగితే పుష్టికరమైన ఫుడ్, ఇష్టమైన ఫుడ్ పెట్టేస్తాడు. ఆకలితో ఉన్న ఏనుగు టకటక తినేస్తుంది, మళ్ళీ ప్రయత్నం మొదలు. మళ్ళీ ప్రయత్నం చేసిన అన్ని రోజులు ఏం చేయడు, ఫుడ్ పెట్టడు. సో అలా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. అలా వన్ వీక్ టూ మంత్ త్రీ మంత్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఫుడ్ పెడతాడు ప్రయత్నం ఆపితే, ఫుడ్ పెట్టడు ప్రయత్నం చేస్తే. కొన్ని రోజులకి ఏనుగు ఒకటి అర్థమవుతుంది, ఏంటి అర్థమవుతుంది, అది లాగితే వీడి ఫుడ్ పెట్టట్లేదు. ఓకే, లాగితే ఈ తాడు తెగట్లేదు. ఉన్నారా ఇక్కడనే? లాగితే ఫుడ్ పెట్టట్లేదు, ఓకే, లాగితే ఈ తాడు తెగట్లేదు. ఎందుకు లాగాలి? ప్రోగ్రామింగ్ వస్తుంది ఒక ఏనుగు. ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాం, లాస్ట్ కంక్లూడ్ చేసి చూడండి. సో ఇలా ప్రోగ్రామింగ్ జరిగిన ఏనుగుకి, ఇలా ప్రోగ్రామింగ్ జరిగిన ఏనుగుకి ఎప్పుడైతే ఆపేస్తుందో, ఆపేసిన తర్వాత కాలుకి ఒక సన్నటి తీగ లాంటి చైన్ కట్టేస్తారు. మీరు ఒకసారి ఏనుగును చూడండి, ఒక్క కాలు తప్ప మిగతా అన్ని కాళ్ళు ఆడిస్తుంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. మిగతా మూడు కాళ్ళు ఆడిస్తుంటుంది, ఈ కాలు మాత్రం ఆడించదు. మీరు బయట ఏనుగును చూడండి, చిన్న తాడు కడతారు అంతే. కారణం ఏంటంటే అది ప్రోగ్రామింగ్ జరిగింది, ఇది ఎన్నిసార్లు లాగినా తెగదు, నేను లాగినంతసేపు వీడు ఫుడ్ పెట్టట్లేదు, ఎందుకు లాగాలి, కడుపెందుకు మార్చుకోవాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనంటే, ఇక కాలు ఆడించడమే బంద్ చేసింది, ప్రయత్నమే బంద్ చేసింది. నెలకు లక్ష రూపాయలు కావాలనే కోరిక ఉంటుంది, కానీ వాడు చెప్పింది, వీడు చెప్పి, ఆ కంపెనీ ఈ కంపెనీ వల్ల ప్రోగ్రామింగ్ జరిగింది, ఇది నా వల్ల కాదు, ఇది మనతోని కాదు, ముందు నూనెకి డబ్బులు వస్తాయి, దమ్ము నూనెకి డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి, ముందు నూనె కాదు. ఇక్కడ ఒక సెక్టార్, నువ్వు చేసిన సెక్టార్ మంచిది కాదు, నీ అప్లైన్ మంచిది కాదు, నీ కంపెనీ మంచిది కాదు, నీ ప్లాన్ మంచిది కాదు, నీ ప్రోడక్ట్ మంచిది కాకపోయి ఉండొచ్చు అంతే, కానీ ప్రోగ్రామ్ అయితే జరిగింది. సో లైక్ ఏనుగు ఎలిఫెంట్ లాగా ఇలా జరిగింది. ఏ విధంగా జరిగింది తెలుసా? ఏ విధంగా అంటే, ఇంత గొప్ప ఇండస్ట్రీలోకి రావాలనంటే మనం ఫస్ట్ ఫాల్స్ బిలీఫ్ తగ్గించుకోవాలి. సో ఏనుగు ఏ విధంగా అందంటే, ఒక పెద్ద సర్కస్లో నిప్పంటుకుంటే ఒంటెలు అన్నీ పారిపోయాయి, ఏనుగులు మాడి మసిబొగ్గైపోయాట. ఏం చేసి ఉండొచ్చు? కొద్దిగా ఇలా అంటే తాడు తెగిపోయి ఉండేది, కానీ ప్రోగ్రామింగ్ తాడు తెగలేదు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ట్రై చేశాను, తెగలేదు, కాబట్టి నిప్పులో కాలిపోయాయట. అంత నమ్మిందనమాట ఏనుగు. ఆ ఏనుగు నమ్మితే బాగానే ఉంది, కానీ ఇక్కడ మనిషి నమ్మితే, ఇక్కడ నేను నమ్మితే నా లైఫ్ కాలిపోతుంది, నా డ్రీమ్స్ కాలిపోతాయి, నా గోల్స్ కాలిపోతాయి. ఏనుగులాగా మనం యాక్ట్ చేస్తే, ఏనుగులాగా ప్రోగ్రామింగ్ జరిగితే, ఇంత గొప్ప సెక్టార్ వచ్చినా కూడా మనం కాలిపోతాం. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక మంచి సెక్టార్. నాకు పుష్కలంగా డబ్బులు కావాలంటే ఖచ్చితంగా నువ్వు జాబ్లో లేదు, వ్యాపారంలో లేదు, ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే ఉంది. అది మంచి సెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్లో పనిచేస్తున్నట్లయితే, దయచేసి మీకు ఏదైనా డౌట్ వస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, 100% మీకు నేను డౌట్కి ఆన్సర్ ఇస్తాను. ఒక మంచి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, మీకు ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకపోతే, తప్పకుండా ఈ కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్ వాట్సాప్కి మీ పేరు, మీ ఏరియా, మీ ఏజ్ తప్పకుండా అందులో టైప్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ కావాలి అని ఒక మెసేజ్ చేయండి. 100% మా టీం మీకు హెల్ప్ చేస్తారు. అలాగే నేను చేస్తున్న ట్రైనింగ్స్ మీకు ఎప్పటికప్పుడు అందాలంటే, నాతో రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకుంటే, తప్పకుండా నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఆ వాట్సాప్ గ్రూపు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఆ లింక్ ద్వారా ఆ గ్రూపులో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు సబ్జెక్ట్. మరో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ తిరుపతి తాండ్రా సైనింగ్ ఆఫ్. హలో డైరెక్ట్ మార్కెటింగ్ లవర్స్, మీరు చేస్తున్న కంపెనీలో మీరు అనుకున్నంత సక్సెస్ రావట్లేదా? అసలు ఈ బిజినెస్ ఏంటో, అసలు ఈ బిజినెస్ని ఎలా చేయాలో అంటూ తికమక పడుతున్నారా? మీరెవరినైతే ఈ బిజినెస్లో జాయిన్ చేయాలనుకున్నారో వాళ్ళెవ్వరూ జాయిన్ అవ్వడం లేదా? పైగా నిన్ను కూడా బిజినెస్ ఆపేయాలి అని చెప్పి సలహా ఇస్తున్నారా? నీ బిజినెస్లోకి కొత్త గెస్ట్ని ఎలా ఇన్వైట్ చేయాలో అర్థం కావడం లేదా? టీమ్ అయితే ఉన్నారు, కానీ వాళ్ళని ఎలా గైడ్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా టీమ్ బిల్డప్ చేయాలి అన్న ఈ విషయం
మీకు అర్థం కావట్లేదా? పడిపోతున్న టీంని ఎలా లేపాలో, కొత్త వాళ్ళకి ఎలా గైడ్ చేయాలో మీకు పాల్పోవడం లేదా? వీటన్నిటికీ ఇన్స్పైర్ ట్రైనింగ్ అకాడమీ దగ్గర ఆన్సర్ ఉంది. నాకున్న 19 సంవత్సరాల డైరెక్ట్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి మీకు నేను ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. ఈ నెల 28, 29 సాయంత్రం 7 గంటలకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 2 రోజులు మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరు చేయాల్సింది 2. నంబర్1, మీరు గనక ఈ ట్రైనింగ్లో హాజరు కావాలనుకుంటే 5000 రూపాయలు మీరు మా గూగుల్ పేకి ఫోన్పేకి సెండ్ చేయాలి. మీరు ఈ 2 రోజుల ట్రైనింగ్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే మీకు 2 ఆప్షన్స్. ఫస్ట్, నంబర్1 ఆప్షన్ వచ్చేసి 4999 రూపాయలు 2 రోజులకు గాను మీకు ట్రైనింగ్ ఫీజ్. ఇది ఫస్ట్ ఆప్షన్. 2 ఆప్షన్ వచ్చేసి 20 మంది మీ మిత్రులకి యూట్యూబ్ లింక్, మన యూట్యూబ్ లింక్ పంపించేసి సబ్స్క్రైబ్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పేసి 20 మందిని సబ్స్క్రైబ్ చేయకుండా 20 మందిని అదే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత 20 మంది అంటే అయ్యొక్క 20 ఇదొక 20 స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మాకు సెండ్ చేయండి, మా వాట్సాప్ గ్రూప్కి సెండ్ చేయండి. దాంతో పాటుగా 499 కేవలం 500 రూపాయలు మీ గూగుల్ పే ఆర్ ఫోన్పే నుంచి స్క్రీన్ షాట్ పంపించేసి స్క్రీన్ షాట్ తీసుకొని మాకు సెండ్ చేయండి. మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ పంపించాల్సిన వాట్సాప్ గ్రూప్ వచ్చేసి దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. దాన్ని ప్రెస్ చేయండి, దాన్ని ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం. మా టీం కూడా మీకు హెల్ప్ చేస్తారు, వాళ్ళ లింక్స్ కూడా ఇందులో పెడతాను. దయచేసి మీరు ఫాలో అవ్వండి. ఇంత అద్భుతమైన నాలెడ్జ్ మీకు కావాలనుకుంటే సంథింగ్ యూ నీడ్ టు పే. ఓకే, సో ఫ్రెండ్స్, మరి మీకు 28వ తారీఖు తప్పకుండా మీ అందరినీ కలుస్తాను. రండి, నేర్చుకోండి, నేర్పించండి.